నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. ఉత్కంఠకు తెరలేపిన రాపూరు మండల ప్రజా పరిషత్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. చెన్ను వర్సెస్ నేదురుమలి వర్గాలు తమకంటే తమకంటూ ఎంపీపీ పదవి కోసం తీవ్రంగా పోటీ నెలకొనటంతో పార్టీ అధిష్టానం జోక్యంతో చెన్ను వర్గానికి చెందిన కుమ్మరిగుంట ప్రసన్నను ఎంపీపీగా 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవమైన ప్రసన్నకు ఎన్నికల అధికారి ప్రసన్నకు డిక్లరేషన్ అందజేశారు. అనంతరం నూతన ఎంపీపీ ప్రసన్నను వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమారెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, పాపకన్ను మధుసూదన్ రెడ్డి, చెన్ను తిరుపాల్ రెడ్డి అభినందించారు. నేదురుమల్లి రామకుమారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం కుమ్మరిగుంట ప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్ మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు కాబట్టే మనకు ప్రకృతి సహకరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 90% పైచిలుకు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులైన నేను, కుమ్మరిగుంట ప్రసన్న నేను, శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయించుకున్నాను. సత్యనిష్టతో ప్రమాణం చేయించుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే దాన్ని ఆచరిస్తారు, అండగా ఉంటే చివరి వరకు గుర్తుపెట్టుకొని ఆందోళన ఎక్కిస్తారు. అలాంటి నాయకుల దగ్గర పనిచేయడానికి మేమందరం గర్వపడుతున్నాం. ఈరోజు ప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఎంపీపీగా ఆమెను అభినందిస్తూ సహకరించిన ఈ ఏకగ్రీవ ఎన్నిక సహకరించిన అందరి ఎంపీటీసీలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చేసిన మీడియా మిత్రులకు మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందజేస్తున్న నిన్న కూడా మొన్న కూడా మంచి శుభవార్తలు తెలియజేశారు ముఖ్యమంత్రి గారు. మా ఎమ్మెల్సీ గారు వాటి గురించి వివరిస్తారు. ఆయన చెప్పే ముందర మధురెడ్డి గారిని, తిరుపాల్ రెడ్డి గారిని ఇద్దరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.